సామాజిక సమానత్వం గురించి మీరు పరిశీలించినట్లయితే, ఇస్లాం సామాజిక సమానత్వాన్ని ఎంత చక్కగా విశదీకరిస్తుందంటే, ప్రపంచంలో ఇస్లాం తప్ప మరే ధర్మ గ్రంథము, మరే ధర్మము, మరే మతము కూడా ఇంత చక్కటి విషయాలను తెలియజేయదు. సోదర మహాశయులారా, మేము ఇస్లాంని చదవలేదు కాబట్టి మనకు ఆ విషయాలు తెలియవు, వేరే వాళ్ళకి మేము చెప్పలేకపోతున్నాము. మీరు చదవండి ఇస్లాం గురించి. అల్లాహ్ ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన జీవితంలో చేసిన ఏకైక మరియు ఆఖరి హజ్జతుల్ విదాలో చేసినటువంటి ప్రసంగము మాకు ఈ ఒక సామాజిక సమానతని పాటించడంలో ఆ ఒక్క వాక్యము చాలు. ఏమన్నారు? సునన్ ముస్నదే అహ్మద్ గ్రంథము హదీస్ నంబర్ 4568 హదీస్లో ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఓ మానవులారా, మనందరినీ సృష్టించిన సృష్టికర్త దేవుడు ఒక్కడు, మనందరి తండ్రి ఒక్కడు, అంటే ఆదమ్ అలైహిస్సలాతు వస్సలాం వారిని అంటున్నారు, మరియు అరబ్బులకు అరబ్బేతరులపై కానీ అరబ్బేతరులకు అరబ్బులపై కానీ ఎటువంటి ఆధిక్యత లేదు, నల్లవారికి తెల్లవారిపై కానీ తెల్లవారికి నల్లవారిపై కానీ ఎటువంటి ఆధిక్యత లేదు, కానీ మీలో అత్యధికంగా అల్లాహకు ఎవరు భయపడుతూ ఉంటారో, అత్యధికంగా భక్తి పారాయణత ఎవరు కలిగి ఉంటారో వారు మాత్రమే అల్లాహ్ వద్ద శ్రేష్టమైనటువంటి వారుగా ఇస్లాం చెప్పసాగింది. మరి ఇంతటి బోధనలు మీరు ఎప్పుడైనా మన చుట్టుపక్కల ఉన్న వారి వారికి తెలియజేశారా? మరి ఆ బాధ్యత మాపై అల్లాహ్ మరియు అల్లాహ్ ప్రవక్త విధించలేదా? ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, ఈ వాక్యములో ఎంత సమానత్వం, ఎంత సమానత్వం, అంటరాని తరం, చిన్న చూపుతో చూడడం, మనము గొప్పగా అనుకోవడం లాంటివన్నిటిని ఇది రద్దు చేస్తుంది. ప్రవక్త యొక్క ఈ వచనాలు మేము చదివి అర్థం చేసుకుంటే ఈ ఒక్క వచనాలలోనే ఆలోచన పరులు ఇస్లాం వైపుకి చక్కటి సందేశాన్ని పొంది వస్తారు. రారా, అరబ్బులపై అరబ్బేతరులకు ఎటువంటి ఆధిక్యత లేదన్నారు. ఎంత గొప్ప విషయం అండి అది. ఈ విషయం ఎప్పుడన్నారు? ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాను జయించిన తర్వాత తన చివరి కాలంలో అరబ్బులను ఉద్దేశించి అంటున్నారు, ఎవరైనా మా వాళ్ళు ఉన్నప్పుడు వారి అభిమానం చొరచూపడం కోసం అబద్ధాలు చెప్తాం, ఇవాళ్ళు వారు మమ్మల్ని పొగడాలనే ఉద్దేశంతో వారి గురించి అబద్ధాలు చెప్తూ ఉంటాము. కానీ అల్లాహ్ ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నగరములో నుంచి వారి గురించి అంటున్నారు, ఓ అరబ్బులారా, అరబ్బేతరులపై మీకు ఎటువంటి ఆధిక్యత లేదు అని. ఏ జాతి అయితే, ఏ సమాజం అయితే మనకన్నా గొప్పవారు ఎవరూ లేరనేటువంటి ఖండిస్తూ ఉండి వచ్చారో వారిని ఉద్దేశించి చివరి ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, మీకు వారిపై ఎటువంటి ఆధిక్యత లేదు, మరలా వారికి కూడా మీపై ఎటువంటి ఆధిక్యత లేదు. మీరు నల్లగా ఉన్నంత మాత్రాన మీరు తక్కువేమీ కాదు, దేవుడు మీకు రంగుని ప్రసాదించాడు కాబట్టి మీరు అధికులము కూడా ఏమీ కాదు, మీ అందరిలో అల్లాహ్ వద్ద ఉన్నతమైన వారు, శ్రేష్టమైన వాడు, మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు ఎవడు అంటే భక్తి పారాయణత ఎవరి దగ్గర ఉంటుందో వారు మాత్రమే అల్లాహ్కు ప్రియులు అనేటటువంటి విషయాన్ని ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు.